హాయ్ వాస్, నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం. సో చూడండి, నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా ఒకే రాత్రి 100 మందినైనా సుఖపెట్టే శృంగార పటుత్వం, రతి పటుత్వాన్ని, వీర్య వృద్ధి, వీర్య స్తంభనను కలిగించే మన పూర్వీకుల రహస్య చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది. ఇక ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా, మీరు గనక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో చూడండి, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేను నూరుతున్నాను. ఇది పటిక బెల్లం, దీన్నే కడి చక్కెర అంటారు. సో చూడండి, ఇది పటిక బెల్లం. పటిక బెల్లాన్ని ఇలా చూర్ణంలాగా చేసి పెట్టుకోండి. దీంతోపాటుగా ఇవి చూడండి, ఇవి ఏనుగు పల్లేరు కాయలు. ఈ విధంగా ఉంటాయి ఏనుగు పల్లేరు కాయలు. ఇందులో రెండు రకాలు ఉంటాయి, చిన్న పల్లేరు అని, పెద్ద పల్లేరు అని, ఇంకొకటి ఇది ఏనుగు పల్లేరు అని. ఇది మూడో రకమైనటువంటిది. ఇది ఏనుగు పల్లేరు అంటారు. ఈ విధంగా ఉంటుంది. సో ఈ ఏనుగు పల్లేరుల చూర్ణాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది చూడండి, ఇలా ఈ ఏనుగు పల్లేరు చూర్ణాన్ని తీసుకోండి. బయట మార్కెట్లో ఏనుగు పల్లేరు చూర్ణం అంటే కనుక మీకు మ్యాక్సిమం, అంటే ఇప్పుడు అన్ని రకాలుగా చూస్తున్నట్లయితే అన్నీ కూడా డూప్లికేట్ దొరుకుతున్నాయి. సో ఎవేవో పౌడర్లు మిక్స్ చేసేసి కలిపేస్తూ అమ్మేస్తున్నారు. మీరు ఇలా ఈ ఏనుగు పల్లేరు కాయల్ని తెచ్చుకొని, ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా, ఇలా చూర్ణంలాగా మిక్సీలో వేసి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోండి, ఫైన్ పౌడర్గా చేసి పెట్టుకోండి, ఓకేనా? ఇక దీంతోపాటుగా ఇది చూడండి, ఇది ఉసిరికాయ పెచ్చుల చూర్ణం. ఉసిరికాయ పెచ్చులను తెచ్చుకొని ఇలా పొడిలాగా చేసి పెట్టుకోండి మిక్సీలో వేసి. ఇక ఇది చూడండి, ఇది తిప్పసత్తు. దీన్ని అంటే తిప్పతీగ నుండి తీసినటువంటి సత్తు, ఇది తిప్పసత్తు అంటారు. 500 mg అన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది ఇది పొడి. సో ఇది దీన్ని గోళీలాగా కట్టి ఉంచడం జరిగింది. సో ఇది తిప్పసత్తు. తిప్పసత్తును కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక చూడండి, నేను మీకు ఒక్కొక్కటి మోతాదుగా చూపిస్తాను. ముందుగా ఒక గ్లాసు గోరువెచ్చని పాలను తీసుకోండి. తీసుకొని ఇందులో ఈ ఏనుగు పల్లేరు చూర్ణాన్ని ఒక 1 టీ స్పూన్ మోతాదు, అంటే ఒక 5 గ్రాముల చూర్ణాన్ని వేయండి. తర్వాత ఈ ఉసిరికాయ పెచ్చుల చూర్ణం ఉంది కదా, ఇది 1/2 టీ స్పూన్ మోతాదు, అంటే 2.5 గ్రాముగా వేయండి. తర్వాత ఇది పటిక బెల్లం ఉంది కదా, ఇది ఒక 10 గ్రాముల మోతాదు, అంటే ఒక 2 టీ స్పూన్ల మోతాదు ఇందులో వేయండి. తర్వాత ఈ తిప్పసత్తు ఉంది కదా, ఈ తిప్పసత్తు చూర్ణం ఉంది కదా, ఇది 500 mg, అంటే ఇంత సరిపోతుంది, ఇంత గోళీలాగా చేస్తే కనుక ఇది ఒక 500 mg చూర్ణాన్ని ఇందులో వేయండి, ఓకేనా? వేసి ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా కలపండి. ఒకసారి నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో ఈ ఏనుగు పల్లేరు చూర్ణాన్ని ఒక 5 గ్రాముల మోతాదు, ఉసిరికాయ పెచ్చుల చూర్ణాన్ని 2.5 గ్రాముల మోతాదు, తిప్పసత్తు 500 mg మోతాదు, పటిక బెల్లం 10 గ్రాముల మోతాదు, అన్నీ కూడా ఇలా బాగా మిక్స్ చేసి దీన్ని రోజు రాత్రి త్రాగుతూ ఉండండి. ఇలా త్రాగడం వల్ల అతి కొద్ది రోజుల్లోనే ఈ శృంగార పటుత్వం అనేది పెరుగుతుంది, వీర్య వృద్ధి పెరుగుతుంది, వీర్య స్తంభన కలుగుతుంది. సో రతిలో అనేక మంది స్త్రీలను సుఖపెట్టే సత్తా కూడా పెంచుతుంది. సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు ఇంకా ఇప్పటివరకు మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్.